Sirisilla AATUC Jilla Karyalayamlo Ponnala Narsimlo Adhyakshatana Prabhutva Prathamika Pathashala Sleeper Service Persons Union Samavesham Nirvahincharu. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఏటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోసు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్లీపర్ సర్వీస్ పర్సన్స్ కు పంచాయతీరాజ్ శాఖ చట్టంలోని అన్ని వసతులను కల్పిస్తూనే వీరికి గ్రామ పంచాయతీల నుండి వేతనాలు ఇస్తూ కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. 27,000 మంది కార్మికుల కుటుంబాలను వీధిపాలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాందేనని, వెంటనే పాఠశాలలో విధులకు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల స్వీపర్ సర్వీస్ పర్సన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, ఏఐటియూసీ జిల్లా కార్యదర్శి బుర్రా శ్రీనివాస్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సిల్వర్ బాబు, నక్కా లక్ష్మి, కార్యదర్శి నాయకురాళ్లు గొర్రె ఎల్లవ్వ, వాసాల లావణ్య, పవిత్ర, సిహెచ్ రజిత, ఎర్ర వసంత, ఎర్ర పుష్పం, ఎర్ర పద్మ, పొన్నాల స్వప్న, మాట్ల తార తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. Oh, wow.